आश्चर्य अध्यक्ष ने इट रोज चूं एपड़ा नीलू डबूल को मिनरल वाटर पेड़ तो इंकोट पेड़ तो इंकोट पेड़ तो नीलू को रोजन चूस्ना नील स्थाई दाटीपये ऐकने स्थाई लेकिन मैं चूस्ता ये रोजू अध्यक्ष आक्सीजन ऐकजन ऐक विमानलो एमटी टैंकर्स पंपी ओरिस्सा एयरलिफ्ट अध्यक्ष रोजु प्रति रोजू अध्यक्ष नाग ना आर टैंकर् ओरिस्सा एयरलिफ्ट केवल समय तग्चे दाने कोसम एमटी टैंकर् एयरलिफ्ट अक्सीजन निंपी अच्छी मल इकोचा की कहींसम इकडन अड़क पय समय तग्तने उदेश रोजुक नाग ना आर टैंकर् एयरलिफ्ट आक्सीजन ओरिस्सा तेस्ट अध्यक्ष विदेश सैतम शिप्स आक्सीजन क्रयोजेनिक टैंकर्स अध्यक्ष ऑक्सीजन एक्सप्रेस ट्रेन्स द्वारा ऑक्सीजन कार्यक्रम ऑक्सीजन एक्कड दोरुकुतुंदन्ना एन्नी वंदल किलोमीटर दूर में दोरुकुता उंदनि चेप्पिना एंत खर्चैना पर्वालेदु अनि चेप्पि एकंगा ऑक्सीजन कोसम उरुकुलु परुगुलु पेट्टिस्ता उन्नाम अध्यक्ष मोत्तं गवर्नमेंट लो उन्न यंत्रांगान्नंता अध्यक्ष ఆక్సిజన్ కొరత ముందు ముందు రోజుల్లో కూడా ఈ రోజు కోవిడ్ చూసాం బహుశా రాబోయే తరాలు ఏం చూస్తాయో నాకు తెలియదు కాబట్టి ఆ రాబోయే తరాలు కన్నా కనీసం రాబోయే రోజుల్లో కనీసం మంచి జరగాలన్న దృక్పథంతో పర్మనెంట్ మెజర్స్ కూడా తీసుకునే దాని కోసం కూడా మన దగ్గర ఉన్న సిహెచ్సి స్థాయి దాకా కూడా అన్ని హాస్పిటల్స్ టీచింగ్ హాస్పిటల్స్ కట్టబోయే టీచింగ్ హాస్పిటల్స్ ఉన్న టీచింగ్ హాస్పిటల్స్ సిహెచ్సి స్థాయి దాకా కూడా మొత్తం 53 హాస్పిటల్లో ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్స్ కూడా పెట్టే కార్యక్రమానికి కూడా నాంది పలికాను అధ్యక్ష థాంక్యూ అధ్యక్ష ప్రాణం విలువ నాకు బాగా తెలుసు అధ్యక్ష అధ్యక్ష ప్రాణం విలువ తెలుసు కాబట్టి ఆ దివంగత నేత మహానేత చనిపోయినప్పుడు ఆ కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులు పడతా ఉన్నాయి ఇబ్బందులు పడేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళకు తోడుగా ఉండాలి అని చెప్పి బహుశా ఈ రాజకీయ నాయకుడు కూడా చేయని విధంగా ఓదార్పు యాత్ర చేస్తూ ప్రతి కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ప్రాణం విలువ తెలుసు కాబట్టి అధ్యక్ష అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్య శ్రీని సమూలంగా కూడా మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష ఆరోగ్య శ్రీలో కూడా ప్రాణం విలువ తెలుసు కాబట్టి ఆరోగ్య శ్రీలో ఏ స్థాయి మార్పులు తీసుకొచ్చాము అంటే ఆరోగ్య శ్రీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి రావాలి ఆరోగ్య శ్రీ అన్నది నామకే వాస్తే ఉన్న ఒక స్కీమ్ కింద కాకుండా ఆరోగ్యశ్రీ అన్నది ప్రాణం పోసే స్కీమ్ గా ఉండాలి అనే ఉద్దేశంతో రాష్ట్రంలో 5 లక్షల దాకా కూడా వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఇదే ఆరోగ్యశ్రీలో దాదాపుగా మన ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఒక 1000 జబ్బులకు 1000 ప్రొసీజర్లకు మాత్రమే ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్న పరిస్థితుల నుంచి ఆ ట్రీట్మెంట్ ను ఏకంగా 2400 జబ్బులకు ఆరోగ్యశ్రీని వర్తింపజేసేలా పెంచడం కూడా జరిగింది అధ్యక్షుడు